ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు అధికారులు మారుతున్నారు, కానీ అక్కడ పరిసర ప్రజల పరిస్థితులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. చిన్నపాటి వర్షానికే ఇళ్ల నుండి బయటకు రావాలంటే పెద్ద గగనంగా తయారైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. రాజబొమ్మంగి మండలం జడ్డంగి గ్రామ పంచాయతీ పరిధిలోని 4వ వార్డులో ఎన్నో ఏళ్ల సంవత్సరాలుగా నివాసం ఉంటున్న సుమారు 15 కుటుంబాలకు సంబంధించిన వీధి రోడ్డు చిన్నపాటి వర్షం పడితేనే అక్కడ చిత్తడి చిత్తడిగా తయారై నడవడానికి కూడా వీలుండదు. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వీధి రోడ్డు ఊట ఎక్కి కాలినడకన మార్గం అంతా నీరు ప్రవహిస్తూ రోడ్డు అంతా బురద బురదగా తయారై అసలు నడవడానికి కూడా వీలులేక అష్టకష్టాలు పడుతున్నారు అక్కడ చుట్టుపక్కల ప్రజలు. గత కొన్ని సంవత్సరాలుగా డ్రైన్, సీసీ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వాలు రచ్చబండ మరియు జన్మభూమి అలాగే ప్రతి సోమవారం గ్రీవెన్స్లో కూడా దరఖాస్తులు వందలాది సార్లు ఇచ్చినా నేటికి కూడా సీసీ రోడ్డు ఇరువైపులా డ్రైన్లు మంజూరు చేయలేదని అక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య సుమారు 10 రోజులుగా ఓటనీరు ప్రవహిస్తుండటంతో అక్కడ ఒక విద్యుత్ స్తంభం ఒకవైపు ఒరిగిపోతోంది, ఏ క్షణం విరిగి పడుతుందోనని వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ ప్రభుత్వం హయాంలో అయినా సంబంధిత శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కారానికి వెంటనే రోడ్డు ఇరువైపులా సీసీ డ్రైన్లు మంజూరు చేసి త్వరగా రోడ్డు పూర్తి చేసేందుకు ఆదేశాలు జారీ చేయాలని స్థానిక ప్రజలు బొడ్డు విక్టర్ బాబు, దబ్బా దావీదు, రాజు, బొడ్డు చిన్నిబాబు, లక్ష్మి తదితరులు కోరుతున్నారు. దోసప్ప